ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి. ప్రార్థన. తండ్రి దేవా, మా సహోదరుడు ద్వారా తండ్రి మా ప్రారంభపు స్థితిని, ప్రస్తుత ప్రవర్తన తండ్రి మాకు తెలియజేసినందుకు నిండు స్థుతులు మీకు తెలియజేస్తూ, సంఘాన్ని మరింత ఆరోగ్యకరమైన పరిస్థితుల్లోనికి నడిపించడానికి మరికొన్ని వాక్యములు తండ్రి మాకు అందించండి. దేవా, ఈ మధ్యకాలంలో మాతో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను మేము తలపోస్తూ, శ్రమలు వచ్చే కొలది, దుఃఖం కలిగే కొలది విధేయత విశ్వాసికి నేర్పిస్తారని మీరు సెలవిచ్చారు. అనుభవాలు గుండా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వెనలేని స్తుతులు, స్తోత్రం. ప్రత్యక్షంగా పరోక్షంగా తండ్రి వింటున్న వారందరితో మీరు మాట్లాడండి, నా విరోధులతో కూడా మీరు మాట్లాడండి, వారి హృదయాలు కదిలించండి, పశ్చాత్తాప హృదయం దయచేయండి, ప్రతి మాటకి మేము లెక్క చెప్పుకోవాలన్న భయాన్ని మా గుండెల్లో పుట్టించండి. అన్వేషణల వల్లే అల్లరికి తండ్రి కారకులుగా మేము ఉండక, క్రైస్తవులుగా ఒకరినొకరిని ప్రేమించుకునే మనసును మాలో ప్రేరేపించండి. ఈరోజు నిలబడని నేను తండ్రి కేవలం మీ కృపచేత మీ వాక్యాన్ని మరింతగా అందించడానికి నన్ను వాడుకుంటారని అర్థిస్తూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొంచెం జాగ్రత్తగా విందాం. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. 102వ కీర్తన 102. ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. కీర్తన గ్రంథం ఇష్టపడిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. కీర్తనను అనుభవిస్తూ పాడుకునేవారు సొసైటీలో ఎప్పుడూ ఉంటారు. నేను ఎప్పుడూ ఆనందపడే మాట నేను చూడాలనుకుంటాను, కానీ నాకు ఎప్పటి దొరకట్లా. ఆ మాట ఏంటంటే, ఒక కీర్తన కీర్తనగా ట్యూన్ చేసి పాడేస్తే రచయితలు ఎవరైనా ఉంటే బాగుండి అనిపిస్తుంది, కానీ కీర్తనలో కొన్ని కొన్ని మాటలే తీసుకుంటారు. అక్కడక్కడ కొన్ని కీర్తనలో కొన్ని లైన్స్ తీసుకుని పాటలు రాస్తుంటారు, కానీ నిజానికి ఇవి కీర్తనలు కాదు, కానీ జీవిత పాఠాలు. ఈ రోజున్న రచయితలకి ఆ రోజున్న బైబుల్ రచయితలకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఈరోజున్న రచయితలు ట్యూన్ కొరకు పాకులాడతారు, మంచి ట్యూన్ దొరుకుద్దా అని. ఈరోజున్న రచయితలు ఏంటంటే, పదాల కొరకు డిక్షనరీలు ఎదుగుతారు. ఈరోజు రచయితల యొక్క విడ్డూరం ఏంటంటే, పక్కోడు పాట కన్నా మన పాట బాగుండాలి అని. కానీ గమ్మత్తండి చెప్పిన, ఆ రోజు రాసిన పాటలు మనం పాడుకున్నప్పుడప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తన. వారు బతుకుతూ దేవునితో పెనవేసుకుంటూ జీవితంలో ఒడుదుడుకుల్లో నలిగిపోయి గొంతు నుంచి కాదు గుండెల నుంచి పాడిన పాటలు బైబిల్ కీర్తన. అలాంటి కీర్తన ఈరోజు నాతో మాట్లాడింది, నేను మీతో మాట్లాడతా. చూద్దాం ఒకసారి 102వ కీర్తన చిన్నటి అక్షరాలను ఒకసారి చదవండి. దుఃఖము చేత ప్రాణము చొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మరా అన్నాడు. ఆ పదాలు ఎంత బాగున్నాయి చూడండి. దుఃఖము చేత ప్రాణము చొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మరా అన్నాడు. మరొక అర్థం ఉంది. ఆధ్యాత్మిక తీవ్రతలో ఉన్నవారు దానికి సరైన పదం చెప్పాలి. దుఃఖము చేత నలిగిపోయిన ఒక వ్యక్తి యెహోవాకు పెట్టిన మొర. ఈ కీర్తనకి ట్యాగ్ లైన్ ఇస్తే దాని అర్థం ఏంటో చెప్పన, ప్రార్థనా గీతం. ప్రార్థన మొర అంటే, ప్రార్థన అంటే రమ్యమైన పదాలు నలుగురిలో మాట్లాడటం కాదు, ప్రార్థన అంటే దేవుని దగ్గర ఒంటరిగా ఎక్కెక్కేడవడం, మన గుండెల్లో ఉన్న భారాన్ని ఆయనకి తెలియజేసుకోవడం, అది ప్రార్థన. అలాంటి ప్రార్థన ఒకటి ఈ కీర్తన రాస్తున్నాడు. ఏమనంటే, దుఃఖము చేత ప్రాణము చొక్కినవాడు యెహోవా సన్నిధికి పెట్టిన మొర. ప్రార్థన మొర అంటే ప్రార్థనలో ఏడుస్తున్నాడట. ఆ ఏడుపుని కీర్తనగా రాశాడు. బైబిల్ చదువుతున్న విద్యార్థులకు చిన్న ప్రశ్న మీకు రావచ్చు, ఈ కీర్తన ఎవరు రాశారు? పైన ఉన్న కీర్తనలు దాని తర్వాత ఉన్న కీర్తనలు దావీదు రాశాడు, కనుక ఇవి దావీదు కీర్తన అంటారు.
అది దావీదు కీర్తన అని కన్ఫర్మ్ చేయలేం. ఎవరో పలానా ఆసాపు కీర్తన అంటారు, అలా అని కూడా మనం చెప్పలేం. కొన్ని కీర్తనలు ఎవరు రాశారో ఇప్పటికీ చెప్పలేం, కానీ దేవుడు మాత్రం రాయించడని ఒప్పుకోవాలి. దేవుడు రాయించిన కీర్తన ఒక నలిగిపోయిన వ్యక్తి హృదయం నుంచి కలం కలం నుండి వెలువడిన కీర్తన, ద లవ్లీ సాంగ్ అండి. చూద్దాం, యెహోవా నా ప్రార్థన ఆలకింపు, నా మొరని యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు ఇముకుడవై ఉండకము, నాకు చెవియొగ్గుము. నేను మొరలిన నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోనట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. ఏదో భయంకరమైన ప్రాబ్లం ఆయన ఫేస్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. చూడండి, ఎవరు ఆ కీర్తనకారుడు? ఎలాంటి భయంకరమైన కీర్తన అంటే, నా లైఫ్ అయిపోయిందని నాకు అర్థమవుతుంది, నాకు లైఫ్ లేదు ఇక. నిజముగా బైబిల్ పండితుల్ని కీర్తనకారుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, దేనిని గురించి మాట్లాడుతున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, చదువుతున్న నాతో ఈ కీర్తన ఏం మాట్లాడుతుంది, ఈ కీర్తన అంతట్లో నన్ను ఆకర్షించే ఆ మోడల్ ఎవరు అన్న ప్రశ్న మీకు వస్తే, బైబిల్ పండితులు 99% ఈ కీర్తనని ఏమన్నారంటే, ఇది అభిషక్తుని కీర్తన అన్నారు. అభిషక్తుడు అంటే, అభిషక్తుడు అంటే కొమ్ము తెచ్చి మీద వేసినప్పుడు కింద ఎవడుంటే ఆడే కదండి అనకూడదు. అభిషక్తుని కీర్తన అంటే బైబిల్లో అభిషక్తుడు ఉన్నాడు ఎవరు, ఆయన మాత్రమే అభిషక్తుడు, ఆయన మాత్రమే సింహాసనానికి అర్హుడు, వదింపబడిన గొర్రె పిల్ల ఎవరైనా యేసుక్రీస్తు. కీర్తనల అనుభవం ఉండి క్రొత్త నిబంధన అనుభవం ఉన్న వారు టక్క మన పట్టుకాలి రెండు చెప్పినా, ఇది అభిషక్తుని కీర్తన. మొదటి వచనం నుండి 11వ వచనం వరకు మీరు చదివితే, అరే ఈ మొర నేను ఎక్కడో విన్నా, ఎక్కడో ఈ ఆర్తనాదం, ఈ మొర ఏ జీవితంలోనే నేను చూసా, ఎక్కడ? ఆయన యేసుక్రీస్తు జీవితంలో. యేసుక్రీస్తు వారు పడబోతున్న బాధ ముందస్తుగా ఎరిగిన రచయిత, దేవుడు ప్రేరణతో రాసిన మాటలు 11 నుండి 11 వచనాలు. మీరు కీర్తనల్ని అర్థం చేసుకోవడం ఎంత కష్టం అంటే, దాన్ని ఎప్పుడు అలా చదివితే అర్థం అవదు, దాన్ని భాగాలు భాగాలుగా రచయిత యొక్క ఉద్దేశం ఏంటో మీరు తెలిస్తే, పువ్వులు విడిపోతే రేఖలను విడదీస్తే పువ్వు ఎలా విడిపోద్దో అలా విడిపోద్దండి. అప్పుడు నేను చెప్తాను నిజముగా ఆ సాంగ్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఒక సాంగ్ నేను పదే పదే వినాలంటే నేను ఎప్పుడు వినగలను చెప్పండి, నాకెక్కడో టచ్ అవ్వాలి, నేను ఆ సాంగ్తో కనెక్ట్ అవ్వాలి, ఆ పాటతో నేను కనెక్ట్ అయినప్పుడు నేను ఎన్నిసార్లు విన్నా నాకు వినాలనే అనిపిస్తుంది. కొన్నిసార్లు కొన్ని సాంగ్స్ 40 సార్లు 50 సార్లు 60 సార్లు వింటామ్మా, ఎందుకు, నేను కనెక్ట్ అయిపోతున్నాను ఆ సాంగ్తో. కొన్ని సాంగ్లు మనం వింటాం, ఆపేరా నీకు దండం పెడతాం అంటుంటుంది. నిజంగా మీకు ఆపే జేమ్స్ సాంగ్ నాకు వద్దని అనిపిస్తుంది అంటే నేను చెప్తున్నాను, నువ్వు కనెక్ట్ అవ్వలేదేమో. అందుకే సరిగ్గా వినండి ఈ కీర్తన. ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మాటలు మీరు ఒక్కసారి అలా స్క్రీన్ మీదకి తెస్తే, ఒక్కసారి మీ కళ్ళు అని ఆ తెర మీదకి అలా తెస్తే, ఆ తెర మీద మీకు కనబడేది ఎవరంటే, ఆర్తనాదనం చేస్తూ 33.5 సంవత్సరాలు నలిగిపోయిన దైవాకారం, దైవంలో ఉన్న దైవమైన మానవ ఆకారంలో నలిగిపోయిన అభిషక్తుడు, అభిషక్తుడు. ఇప్పుడు ఆయన మనసులో పెట్టుకుని చదవండి, ఎక్కడో ఈ మాటలకు కనబడుతుంటాయి, పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోవున్నట్లుగా నా ఎముకలు కాలిపోయి ఉన్నవి, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వల్లే నా హృదయం వాడిపోయి ఉన్నది, భోజనము చేయటకై నేను మరిచిపోవచ్చున్నాను, నా మూలుగుల శబ్దములు నా ఎముకలను నా దేహమునకు అంటుకొని పోయినవి, నేను అడవిలోని గోడబాతునంటే ఒంటరిగా అయిపోయాను, పాడైన స్థలముల్లో పగిడి కంటే నున్నాను, రాత్రి మెలుకుగా నుండి ఇంటి మీద ఒంటరి
ఒంటరిగా ఉన్న పిచ్చుకు వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద ఎర్రి కోపం గలవారే నా పేరు చెప్పింతురు. నీ కోపాగ్ని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడవలే పోలి ఉన్నవి. గడ్డివలే నేను వాలి ఉన్నాను. చూడండి ఈ మాటలు ఎవరికి సంబంధించి, ఒక పోలికగా, పోలికగా మీకు మక్కికి మక్కి మీకు కనిపించకపోవచ్చు. దాని అంతరాత్రం, దాని హృదయ స్పందనలోకి మీరు వెళ్ళిపోతే ఎస్ ఎస్, ఇది యేసుక్రీస్తుని గూర్చే నిజమే. ఇది యేసుక్రీస్తుకి అక్షరాల జరిగింది. అందులో కొన్ని పదాలు ఉన్నాయి. చిన్న మూడవ వచనంలో నా లైఫ్ తరిగిపోతుంది, అయిపోతుంది, నాకు కనబడిపోతుంది. గెత్సేమనే వనములో ఆయన కనబడిపోతుంది. వచ్చేసింది నా లైఫ్ పడుగుగా ఎండింగ్ వచ్చేసింది అన్నాడు శిష్యులతో. మీరు ఎవరిని ఎదుగుతున్నారన్నాడు ఆయన. నజరేడైన యేసుని అన్నారు. ఆయన నేనే. ఆయన నిర్ణయించిన కాలం ముగింపుకు వచ్చిందన్న సంగతి నాకు అర్థమైపోయింది. మానవాకరణలో నా లైఫ్ అయిపోయింది. మరొక నాలుగో వచనంలో గడ్డి వలె నా హృదయం వాడిపోయింది. ఐదులో నా మూలుగులు శబ్దములు నా ఎముకలకు నా హృదయానికి అంటుకుపోయాయి. ఏడు ఆరు ఏళ్ళలో ఒంటరితనం, ఒంటరైపోయిన యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులు కూడా ఆ రోజు సిలువు దగ్గర ధైర్యాన్ని ఇవ్వలేకపోయారు. ఎవరండి ఆ రోజు వేల మందికి భోజనాలు పెట్టిన ఆయనైనా ఒంటరి గుండిపోయడానికి ఎవరు లేరు అంటే లేరు. ఇంటి మీద ఒంటరి పిచ్చుకి తోడు లేకపోతే ఎంత చూడ్డానికి జాలిగా అనిపిస్తుందో. ఆకాశానికి భూమికి మధ్య ఆ సర్వోన్నతిని కుమారుడు దేవసుతుడు ఆయన ఒంటరిగా వేలాడిపోయాడు, ఒక్కడిగా ఉండిపోయాడు. ఆ టైంలో మరలా చెప్తున్నాడు ఈ కీర్తన. ఆయనది అనడానికి బలమైన వచనం ఏంటంటే ఎనిమిదో వచనం, దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద ఎర్రు కోపం గలవారై నా పేరు చెప్పి శపించెదరు. ఎవరినటువంటి దినమెల్లా ఆ రోజు 24 అవర్స్ ఆయన అలా ఆలబడుతూ ఉంటే ఆ రోజు శత్రువులు ఏం చేశారండి ఆయన? దేవుడా అన్నావు, దిగురావయ్యా అని అడిగారు. నువ్వెన్నో గొప్ప కార్యాలు చనిపోయిన వారిని లేపి వారిని నీ శిష్యగా చేస్తుంది. ఆ మేకులు పీక్కుని రావయ్యా అన్నారు. నిన్ను నువ్వు రక్షించుకోలేని వాడివి, నువ్వు ఇతరులను రక్షిస్తావు. ఎంత హేళనండి. ఎప్పుడు సువార్తలు జన్ను చదువుకుంటున్న ఏడ్చే మాట ఏంటి చెప్పనా? ఒరే మీరు ఈక్వల్ స్టేజ్లో అదే పరిస్థితుల్లో మీరు శిక్ష అనుభవిస్తున్నారే, మీరు కూడా ఆయన నిందిం చేస్తున్నారా? ఎవరు వాళ్ళు? దొంగలు వేళ కూడా నిందించేస్తారు. మీకేం క్వాలిఫికేషన్ ఉందని నిందించేస్తున్నారు? చూసారు ఏమో ప్రభు అంటున్నాడు కీర్తనకారుడు ద్వారా. వాళ్ళ కోపానికి అసలు అర్థాలే లేవు. ఎర్రి ఎందుకురా మీరు అంత కోపపడిపోతున్నారు, ఎందుకురా మీరు అంత కరుస్తున్నారు, ఎందుకురా నన్ను ఇంతగా నిందిస్తున్నారంటే వాళ్ళ హృదయంలో ఉన్న మాట ఏంటి చెప్పనా? ఏమో అంటారు. యేసుక్రీస్తు వారిని ఎందుకు చంపేశారంటే వాళ్ళు డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలరు అనుకుంటున్నారా? ఏమో చంపేశామంతే అంటారు. ఎందుకు చంపేశారు అర్థం లేదు, చంపేశారంతే. మీరు చూడండి యేసుక్రీస్తు వారిని చంపడానికి ఒక్క క్వాలిటీ ఇదిగో మాలో ఉందా ఆయనలో లేదనడానికి, ఉందా ఆ రోజు అనడానికి లేదు. ఎతికారు 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 ఎతికారు, ఎక్కడ దొరుకుతారా చూశారు చూశారు, దొంగ కేసులు పెట్టించేసి ఇరికించేసి చంపేశారు. ఆ రోజు ఆయన అంటున్నాడు నేను ఒంటరిని అయిపోయాను అన్నాడు. వందల వందల మంది వేల మంది నేను పెడితే తిన్నవారు ఈరోజు నన్ను ఒంటరిని చేసేసారు. ప్రభు ఆర్తనాదనం ఒకవేళ ఎక్స్ప్లెయిన్ ఇస్తే వాడికి పాసం నన్ను నేనంటున్నావు, ఆయన అనలేదు కానీ నేనంటున్నాను. అంతగా జరిగిపోతున్నప్పుడు ఆయన అన్నాడు నీ కోపాగ్ని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. బూడిదని యేసుక్రీస్తు వారు ఎక్కడైనా తిన్నాడండి? ఈ కీర్తన ఆయనంటారేంటి? జేమ్స్ గారు మీకు అసలు చెప్పండి లేదులో ఉందేంటి అని భక్తాజ్ గేజర్లు కూడా ఉంటారు. బూడిదని ఆహారంగా తినడం బూడిద తింటారని కాదు, బూడిదని ఆహారంగా అంటే ఎబ్రీలకి మరి ముఖ్యంగా యూదులకి ఒక ఎక్స్ప్రెషన్ ఏంటంటే
బాధను వ్యక్తీకరించే ఎక్స్ప్రెషన్ ఏంటంటే బాధను చూపించడానికి బూడిదలో కూర్చోవడం, బూడిదను పోల్చి మాట్లాడడం. దీన్ని ఏంటంటే బాధకు సహనం. నేను బూడిద తింటున్నానంటే అన్నం తినే, నేను బూడిద తినే పరిస్థితి వచ్చింది, నా లైఫ్ ఇంత డిస్టర్బ్ అయిపోయింది అన్నట్టు. యేసుక్రీస్తు వారు సిలువకు ఆనందంగా వెళ్ళాడు అనుకుంటున్నారా? చెప్పండి. ఏడుస్తూనే వెళ్ళాడు ఆయన. దేవునితో ఆయనకు సహవాసం తెగిపోతుందని ఏడుస్తూనే వెళ్ళాడు ఆయన. ఈ ప్రపంచం అన్యాయంగా చేసిన పాపాలకి నేను సిలువెక్కుతున్నాను, దానికి కారణం ఈరోజు నేను ఎలా పాత్రగా పోషింపబడుతున్నప్పుడు ఆయనతో కనెక్షన్ నాకు తెగిపోతుందని ఏడ్చాడు ఆయన. ఎంతగా ఏడ్చాడంటే రక్తం సెమట రక్తంగా ఒలిగిపోతున్నంతగా ఏడ్చాడు. పక్కనున్న బ్యాచ్ ఏడవలేదు. ఏం చేశారు మన బ్యాచ్? శుభ్రం పడుకున్నారు గొడవ లేకుండా. నేను ఎప్పుడు అనుకునే మాట నిజంగా ఎవడ బాధ ఆడదేనండి. ఎవడ బాధ ఎవడకు తెలిసి చెప్పండి. ఎవడ గుండెల్లో ఎంత బరువు ఉంది ఎవడకు తెలిసి చెప్పండి. నోరు ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్ప. అదే సీన్లో నువ్వుంటే నువ్వు ఎలా స్పందించగలవని అడిగితే నీ దగ్గర ఆన్సర్ ఉందని ఎవరినైనా అడగండి మిమ్మల్ని మాట అంటున్నప్పుడు. ఎవరి గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవడికి తెలుసు? ఎవరికి తెలుసు? మాట అనే ముందు బైబిల్ అంది ఆలోచించానండి, ఆలోచించానండి. ఎందుకు? మీ వెంటుకలే లెక్క పెట్టిన వాడు మీ మాటలు కూడా లెక్క పెడతాడు. జాగ్రత్త. అవి విన్నామండి, చూసామండి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తేనండి రాజ్యాలు రాజ్యాలు కడుతున్నాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇటు వింటే మీకు పర్సనల్గా ఆయనతో ఎక్స్పీరియన్స్ ఉందంటే ఆ రోజు పోలీసులకు లేదు, ఆ రోజు అధికారులకు లేదు, ఏమీ లేదు. ప్రజల మెప్పు కొరకు నచ్చిందలు చేసుకుంటూ ఎవడు పడితే వాడు వెళ్ళిపోయాడంటే. నేను చెప్తున్నాను, ఏం మర్చిపోకండి. ఇప్పుడు ఏ ప్రజలైతే ఆయన పొగిడారో ఆ ప్రజలే ఆయన చంపేశారు. ఆ ప్రజల మెప్పు కొరకు ఈ అధికారులు మళ్ళీ గద్దె నెక్కారంటే ఆయన్నే చంపేసినారు. నిన్ను బతకనిస్తారా? నిన్ను బతకనివ్వరు, నన్ను బతకనివ్వరు, ఎవరిని బతకనివ్వరు. అందుకే ప్రజల మనసులో ఉండడం కాదు, రాజకీయ నాయకుల్లాగా మరి దేవుని మనసులో. ఆయనతో నా కలెక్షన్స్ అయితే తెగిపోయినప్పుడు అప్పుడు నా లైఫ్ అయిపోయింది. ఈ ప్రజలతో ఒంటేటో ఊడిపోతే తెగిపోతే ఏంటి? 50 ఏళ్ళు ఇక్కడి నుంచి లెక్కేసుకుని 50 ఏళ్ళు ఉండి లేలిపోయి మనకి ఇవన్నీ మనకు అవసరమా? నాకు నిజంగా కోపం వచ్చేప్పుడు అనిపిస్తుందండి అప్పుడప్పుడు, రే ఆ రోజు ప్రభు ముందు నిలబడతాం, ఆ రోజు చూసుకుందారు అనిపిస్తుంది. నాకు నిజంగా కోపం వచ్చినప్పుడు నేను మనసులో అనుకునే మాట, ఆ రోజు నిలబడతాం, ఆ రోజు చూసుకుందాం, ఆ రోజు చూసుకుందాం. కానీ వీళ్ళకి అలా ఎందుకు అనిపిస్తుంది అంటే దాని మీద విశ్వాసం లేదు కనుక ఈరోజు మనం గొడవలు పెట్టుకుందాం అంటారు. చూసారా? కీర్తనకారుడు అంటున్నాడు, ఇంకా అంటున్నాడు, ఇంకా అంటున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడో చూడండి. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడు, నీ నామస్మరణ తరతరములు ఉండెను. బాగా ఈ కీర్తన విడదీద్దాం జాగ్రత్తగా. మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ఎవరి విజ్ఞాపనగా మరగా కనిపిస్తుంది అది చెప్పాలి. చెప్పకపోతే నేను చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను, చెబితే ఒకసారి చెప్తాను. ఈ మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ఎవరు మాట్లాడుతున్నారు? ఆ మర ఎవరిది? రాచిన రైటర్ది కాదు, మరి అవశక్తిని యొక్క మొర. ఆయన లైఫ్కి అన్నీ అప్లవుతాయి చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఆయనదే అనడానికి మోమాటం లేకుండా ఎలా అయితే ఏలెత్తి చూపిస్తామో, 102వ కీర్తన కూడా ఆయనదే అనడానికి ఏమాత్రం తడుకోవాల్సిన అవసరం లేదు. ఆయనదే అక్షరాలు, ఆయనదే అక్షరాలు, ఆ కీర్తన ఆయనదే. ఇప్పుడు 11వ వచనం వరకు ఆయన మాట్లాడితే మరి 12 నుండి ఎవరు మాట్లాడుతున్నారు? నా ప్రశ్న, 12వ వచనం నుండి ఎవరు మాట్లాడుతున్నారు? అసలు ఈ కీర్తనకు ఉన్న లైన్ ఏంటి చెప్పండి? దుఃఖముతో సొక్కుపోయిన వాడికి, దుఃఖములో కుమిలిపోయిన వాడికి, కూరుకుపోయిన వాడికి ఈ కీర్తన అంకితం అన్నాడు. అంటే ఈ కీర్తన ఒక ప్రార్థన విజ్ఞాపన అయితే, ఒక విశ్వాసి మోకాలేసి లేదా తన హృదయంలో ఏదో విధముగా దేవునికి విజ్ఞాపన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దానికి ఆన్సర్ ఉండాలి. ప్రార్థన కీర్తన అంటే మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ప్రార్థన, యేసుక్రీస్తు ప్రార్థన అనుకుంటే
తడుముకోకుండా కళ్ళు మూసుకుని చెప్పాల్సింది ఏంటంటే 12వ వచనం, ఎవరికైతే ప్రార్థన చేశాడో, ఎవరికైతే మనం ప్రార్థన చేస్తామో, ఎవరైతే మనం మొర ఆలకించాలని మనం అనుకుంటామో ఆ దేవుడే మాట్లాడుతున్నాడు. అధ్యక్ష మీకు అర్థమైందని అడుగుతున్నాను నేను, అర్థమైందా లేదా? 12వ వచనం నుండి మాట్లాడేది ఎవరు? దేవుడు మాట్లాడుతున్నాడు. దానికి మైనస్ గుర్తు లేదని ఆయన మాట్లాడతా లేదనుకోకండి. ఎప్పుడు గుర్తు పెట్టుకుని ఈ మైనస్ గుర్తులు వచనాలు తర్వాత తర్వాత విడదీశారు. ఆదిలో వచనాలు లేవు. వచనాలు అంటే వచనాలే లేవని కాదు, అంకెలు ఉన్నాయి చూసారు పక్కన, అవి లేవు, అధ్యాయాలు లేవు. ఎలా ఉండేదంటే ఒక లెటర్ ఎలా అయితే లైన్ బై లైన్ ఉంటుందో అలా ఉండేది బైబిల్. ఆ తర్వాత సౌలభ్యం కొరకు, ఇంత బైబిల్ ఉంది కనుక సౌలభ్యం కొరకు అందరూ చూడాలంటే అధ్యాయాలు ఇచ్చి వచనాలు ఇచ్చి విడదీశారు మేధావులు. అందుకు కొన్ని కొన్నిసార్లు మైనస్ గుర్తులు పడాల, కొన్ని కొన్నిసార్లు వచనాలు పడాల్సిన దగ్గర పడలేదు. చూద్దాం 12వ వచనంలో యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుతున్నాడు ఎవరితో? ఎవరితో? ఆ రోజు యేసుక్రీస్తు వారికి ఆయన జవాబు ఇస్తున్నాడు. ఈ మాటలు మీరు ఎక్కడో చదివారు, ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. యెహోవా, నీవు నిత్యము సింహాసీనుడవు, నీ నామస్మరణ తరతరములో ఉండును. ఏంటట ఇప్పుడు వరకు యేసుక్రీస్తు వారన్న మాటలేంటి? ఏమన్నాడు? కొన్ని పదాలు నేను చెప్తాను చూడండి. పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు తరిగిపోయిచున్నవి. నెక్స్ట్, నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. నెక్స్ట్, హృదయము వాడిపోయి ఉన్నది. నెక్స్ట్, భోజనం చేయడం కూడా మర్చిపోయిన. ఎందుకు? దుఃఖం ఉన్న వాడికి బిర్యానీ తినాలనిపిస్తుంది. నీకు దుఃఖం ఉన్న బిర్యానీ తినేస్తుందంటే అదంతా ఏంటి చెప్పండి? నటనన్నమాట. నిజంగా బాధ ఉన్నవాడికి భోజనం చేయలేడు. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు యేసుక్రీస్తు వారు సిలువు వేసే సమయానికి 3 రోజుల నుంచి ఆయనకు ఆహారం లేదు. మీరు లెక్కలు వేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని పదాలు నేను లేపుతాను చూడండి. ఎర్రివాని కోపం వలె నా పేరుని హేళన చేసేస్తున్నారు. ఇదంతా ఒక పక్కనుంటే నేను వ్యక్తిగతంగా పడేవి నీ పాత్ర నెరవేర్చడానికి నేను బాధలు పడుతుంటే, మరలా ఇది సరిపోదు అన్నట్టు నాకు మరింత వేయాలని ఏంటంటే నా శత్రువులు దొరికింది సొందని ఏం చేస్తున్నారు? తెగ నిందించేస్తున్నారు ప్రభువా. సరే ఇదంతా నేను పక్కన పెడితే ఇంకా నేను బాధపడేది ఏంటంటే నీ కోపాగ్ని చేత నన్ను ఏం చేసావు, నీ ఆగ్రహను బట్టి నన్ను ఏం చేసావు, కరిగించేసావు అన్నట్టు. నిజంగా దేవుని కోపం యేసుక్రీస్తు మీద పడిందా అంటే చెప్పాలి. సువార్తను ఇన్ని సంవత్సరాలు మనం విన్నాం కనుక, ఎస్, ఆ రోజు కలవరి గిరి మీద ఆయన అంతగా భయంకరముగా ఆ రోజు ఒంటరిగా అలా విగత జీవిగా ఆయన ఉండిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? దేవుని ఉగ్రత యేసుక్రీస్తు మీద దిగిపోయింది ఆ రోజు. ఎందుకు? ఇతరులు చేసిన పాపాలను బట్టి, ఇతరులు చేసిన అన్యాయాన్ని బట్టి, ఇతరులు చేసిన భయంకరమైన ప్రవర్తన బట్టి మనకు పడాల్సిన శిక్ష బదులుగా ఆ రోజు ఆయనకు పడ్డది. అందుకే దేవుని ఉగ్రత ఆ రోజు ఆయన మీద పడిపోయింది. దేవుని ఉగ్రత ఆ రోజు ఆయన భరించలేకపోయాడు. కారకుడు మానవుడిగా విలవిల్లాడిపోయాడు. ఆ రోజు అంటున్నాడు, నా పానీయముతో నా కన్నీళ్ళు కలుపుకుంటున్నాను. నిజంగా ఆ రోజు మీరు చూడండి, యేసుక్రీస్తు వారికి దాహం అంటే నిజంగా మీకు మనసు పెట్టి చూస్తే ఆయన దాహాన్ని దీర్చినవి నీళ్లు కాదు కానీ చెప్పండి, ఆయన నోట్లోనికి కన్నీళ్ళు దిగాయేమో. ఏడ్చుండ చెప్పండి, ఆయన మరమనసు అనుకుంటున్నారు ఆ రోజు, లేదా ఏమైనా సూపర్ మ్యాన్ అనుకుంటున్నారు ఆ రోజు ఆయన? ఆ రోజు ఆయన ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ సిలువు మీద ఆయన కన్నీళ్ళు ఆయన గొంతులోకి దిగి ఉండవా చెప్పండి? దిగే ఉంటాయి కన్నీళ్ళు. ఆ రోజు దాహాన్ని తీర్చిన వైనం అన్నాడు ఆయన. నీవు నన్ను పైకెత్తి పారేస్తావు. పైకెత్తి పారడం అంటే మురుగునీళ్ళు ఉన్నాయనుకోండి, ఎప్పుడన్నా చూడండి ఇంట్లోకి ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు వాకలంతా మురుగైపోయినప్పుడు నీళ్ళు ఏం చేస్తామండి? తీసుకెళ్ళి బిందులు వేసుకుని లోపల పెట్టుకుని ఫ్రిడ్జ్లు పెట్టి తాగుతామా? ఏం చేస్తాం? ఏదో ఒక వస్తువును తీసుకుని పోసేస్తాం బయటికి. దేవా నువ్వు నన్ను ఎలా పారేసావు తెలుసా? నీళ్ళు పోసినట్టు పోదులేసావు, నన్ను ఇసిరేసావు. దొరికింది అవకాశం అని ఈ లోకం నాతో ఆడుకుంటుంది.
ఒక పక్కన నా దుఃఖం, ఒక పక్కన శత్రువులు నా పేరుని చంపిస్తున్నారు. ఇంతగా నేను నలిగిపోతున్నాను, నేను ఉగ్రత నేను భరిస్తున్నాను. నా 33.5 సంవత్సరాలు నా దినములు గతించిపోయాయి, అయిపోయింది. ఇక నా లైఫ్ ఎక్కడైతే అయిపోయిందంటే, అప్పుడు దేవుడు అభిషక్తునికి ఇస్తున్న సమాధానం అంటే, మానవ ఆకారంలో ఉన్న నీవు, నువ్వెవరో తెలుసా? నువ్వు నిత్యము ఉండే సింహాసనం మీద కూర్చునే రాజు అన్నాడు. తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తు విజ్ఞాపన జవాబే 12వచనం. నీకు అర్థమవకపోతే ఇంకంతే సంగతి లేక 12వచనం. నీవు నిత్యము సింహాసనం మీద ఉంటావు, నీ నామస్మరణ తరతరములు ఉండెను. ఆ పదం ఎంత జవాబు ఉందో చూడండి, ఎంత బాగుందో చూడండి. ఏ పేరుని బిట్టయితే ఈ లోకం నిన్ను ద్వేషించిందో ఆ పేరుని తలుచుకోకుండా ఉండలేని రోజులు రాబోతున్నాయి అన్నట్టు. నీ నామాన్ని స్మరిస్తారు. నిజంగా చూడండి, యేసుక్రీస్తు నామాన్ని ద్వేషించారు మొదటి శతాబ్దంలో. ఈరోజు ఆయన నామం జపించకపోతే ప్రపంచానికి మనుగడ లేదు. నీ నామస్మరణ కొనియాడేవారు తరతరములు ఉంటారు. ప్రతి తరములో నీ నామాన్ని పొగిడే జనాంగాలు పుడతాయి అన్నట్టు. ప్రస్తుతం నీ పేరు దేశింపబడచ్చు, ప్రస్తుతం నిన్ను నిందించవచ్చు. ఆ పేరును బట్టి వారికి రక్షణ అనే సంగతి కొన్ని తరాలుగా అర్థమవుతాయి అన్నాడు. నిజంగా ప్రభు ఉన్నప్పుడు ఎవరికి అర్థం అవ్వలేదండి. ప్రభు వెళ్ళిపోయాకే బాగా అర్థమయ్యాడు. ఏ మనిషి అయినా దగ్గరకు ఉన్నప్పుడు అర్థమవడు, ఆ మనిషి వెళ్ళిపోతేనే అర్థమవుతుంది. నిజంగా మీరు చూడండి, మన ఇంట్లో ఉన్న పెద్దవారు మన కళ్ళ ముందు ఉన్న చెప్పి మనకు అర్థమవుతుంది. వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, మా నాన్న ఉన్నప్పుడు ఇలా చేసేవాడు, మా అమ్మ ఉన్నప్పుడు ఇలా చేసేది, మా అన్నయ్య ఉన్నప్పుడు ఇలా చేసేవాడు. ఆ రోజు కోపాలు ఉండవు, ఒక్క జ్ఞాపకాలు తప్ప. ఆ రోజు జ్ఞాపకాలే, ఆ తీపి జ్ఞాపకాలు నువ్వు జ్ఞాపకం చేసుకున్నా పోయినాడు, మరలా వస్తాడా? యేసుక్రీస్తు వారు బతుకున్నంతకాలం ఆయన అర్థం చేసుకోలేకపోయారు. ఆయన బాధపడ్డాడు, నా పేరుని హేళన చేస్తున్నారు, నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. కానీ దేవుడు ఆన్సరిస్తున్నాడు, నీ పేరు నిందించడం ఏంటి, నీ పేరునే స్మరించే తరాలు పుడతాయి అన్నాడు. ఈరోజు ఎంత పిచ్చెక్కిపోయి వాకింగ్ కొరకు ఎంపర్లాడిపోయి ఇలా కూర్చుండిపోవడానికి కారణం ఏంటి చెప్పండి. నేను చెబుతున్నాను, మీరు వింటున్నారు, కారణం ఏంటి చెప్పండి. ఆ క్రీస్తు అనే పదమే మనల్ని అందరినీ కట్టెక్కడ పడేసింది. ఆ యేసు అన్న పదమే ఆ రోజు మనల్ని అందరినీ, ఆయన చేసిన త్యాగాన్ని ఈ రోజు మనల్ని కట్టెక్కడ పడేసింది. మా పక్కింటోళ్ళు వెళ్ళారు, నేను ఎలాగపోతే బాగుదని వచ్చి బ్యాచ్ ఉన్నారంటే ఇంక అంతే సంగతి లేక. ఏమనుకుంటారో రాజశేఖర్ గారు, జేమ్స్ గారు వీళ్ళందరూ ఈ వారం వెళ్ళకపోతే అనుకుంటే ఇంక అంతే సంగతి. మీరు రావాల్సింది దేనికంటే చెప్పండి, దేనికి? క్రీస్తు అనే నామాన్ని కట్టుకున్నారు మీ గుండెల్లో. ఇంకా అంటున్నాడు ఆయన, ఇంకా మాట్లాడుతూ దేవుడు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు. ఇంకా 12వచనంటే, యెహోవా నీ నామస్మరణ తరతరములో ఉండును, నీవు లేచి సీయోనును కరుణించదు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చును. ఏమంటున్నాడు చూడండి, అక్కడ ఒక మాట ఉంది మీరు గమనించరలేదు 13వచనంలో, నీవు లేచి అంటే, లేచి అంటే సువార్తలు చదువుతారా చదవరా, లేచి అంటే విజ్ఞాపన ఎవరిది? యేసుక్రీస్తు వారిది. జవాబు ఎవరిది? దేవుడి. దేవుడు ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారికి? నువ్వేంటి నీ లైఫ్ అయిపోయిందంటావు, నీ దినములు గతించిపోయి అంటావు, నీ లైఫ్ నిత్యం ఉండేది. ఏ సీయోను అయితే ఈరోజు నేను చంపేసిందో, ఏ సీయోను, సీయోను అంటే సీరియల్ మిమ్మల్ని అందరినీ, ఏం తెలీదు, వెళ్ళామమ్మా చెప్పండి, వచ్చామమ్మా, అంత పబ్బం బ్యాచ్లో ఉంటుంది మన అనకూడదు. కానీ మీకు కరెక్ట్ ఫుడ్ ఏంటి చెప్పినా కోటా బియ్యం లోటా పప్పే, ఇంకదే మీకు అదైతే లైన్కి వచ్చేస్తారు కరెక్ట్గా. నేను ఎందుకు చెప్పిన అర్థం అవుతుంది, అర్థం ఇవ్వాలి. అన్నీ తినేస్తున్నాం కదా టైంకి, ఏం అర్థం కాదు మనకి. సీయోను అంటే జెరూసలేం, అవర్ జెరూసలేం, పవిత్ర పట్టణం ఇప్పటికే దానికి పేరు. యేసుక్రీస్తు వారిని చంపేసిన టౌన్ ఏంటి చెప్పండి, చెప్పాలి, సామలకోట కాదు, ఏది? యెరూషలేము.
యెరూషలేము పట్టణం ఆయన చంపేసింది ఆ రోజు అంటున్నాడు. నీవు లేచి యేసుక్రీస్తు వారు లేచి అంటే ఆయన పదం, ఆ పదాన్ని ఆయన లైఫ్లో ఎక్కడ వర్తింపజేయాలి చెప్పండి? ఎక్కడ? సిలువ మీద నుండి లేచి కాదు, మరి నీ మరణాన్ని మరణంగా ఇరిచేసి చావునే చావు దెబ్బకొట్టి మరలా లేస్తాం. గతించిపోయింది అనుకోకు, గతించిపోయింది కాదు, ఈ మానవ ఆకారం గతించిపోయింది. నీ జీవితంలో జరగదు, నిన్ను కుళ్ళు పెట్టనివని అన్నాడు ఆయన. నీ దేహాన్ని ఒంటరిగా వదిలేనన్నాడు ఆయన. నీ ఎముకల్లో ఒక ఎముకు కూడా ఇరగనివని అన్నాడు ఆయన. యేసుక్రీస్తు వారికి దేవుడిస్తున్న జవాబు ఏంటో చూడండి, నీ దేహం కుళ్ళిపోదు, కుళ్ళనివని అన్నాడు ఆయన. మరి కొట్టేస్తున్నారు, గుద్దేస్తున్నారు, అవమానిస్తున్నారు, ఈపుని చీరేశారు, ఇది మీ విజన్. ఇది నువ్వు లోకంలో చూస్తే నీకు ఇదే అర్థమవుద్ది. దేవుని యొక్క విజన్, దేవుని యొక్క ఆ దర్శన, ఆకారం నుండి మీరు చూడండి. ఆయనకేం జరగట్ల, ఆయనకేమవట్లా, ఆయన చెబుతున్నాడు, ఆయన లేచి ఇదిగో నువ్వు లేస్తావు. ఏ పట్టణమైతే నిన్ను నిందించిందో, ఏ పట్టణమైతే నిన్ను అవహేళన చేసిందో, ఆ పట్టణానికి నువ్వు దయ చూపకపోతే ఆ పట్టణానికి బతుకే లేదన్నాడు. అది కదా ఆన్సర్ అంటే, అది కదా జవాబు అంటే, నువ్వు దయ చూపకపోతే ఆ పట్టణానికి బతుకుండదు. యేసుక్రీస్తు వారు అంటాడు ఏమని, అయ్యో యెరూషలేమా యెరూషలేమా, ఎన్నాళ్ళు లోబడకపోతువి, ఎన్నాళ్ళు వల్లకపోతువి, ఎన్నాళ్ళు నీతిమంతులను చంపుతావు, ఎంతకాలం నీతిమంతుల రక్తాన్ని వలికిస్తావు. నీకుండే ఆన్సర్ నువ్వు మరలా బతకాలంటే, దేవుని ఉగ్రత ముందు నువ్వు నిలబడాలంటే యెరూషలేమా, నీకుండే ఆన్సర్ ఏంటో చెప్పనా? దేవుని కుమారుని హక్కును తీర్చుకునేంతవరకు యెరూషలేము పట్టణమా నీకు బతుకులేదన్నట్టు. ఏ పట్టణం అయితే యేసుక్రీస్తుని చంపేసిందో ఆ పట్టణానికి ఎవరు దయ కావాలట? ఆ చంపబడినవాడు దయ కావాలట. నిజంగా దేవుడు ఆలోచన మనకు అర్థమండి. లోకం అనుకుంటుంది అయిపోయింది అనుకుంటాం, కానీ దేవుడు అంటాడు స్టార్ట్ అయింది అంటాడు. స్టార్ట్ అవుద్ది, పునరుద్ధానం అనే దానికి పునాది. ఆ రోజు అవమానం, నిందలు, బాధలు, ఇంకా నిర్ణయకాలం వచ్చును. నేనే నిర్ణయించా బిరుడు, నువ్వు 33 సంవత్సరాల్లో ఉండాలన్నది నేనే నిర్ణయించా. కొన్ని నిర్ణయకాలాలు, కాలములు, సమయములు తండ్రి కోరుకొని నిర్ణయించాడన్నాడు ప్రభువు. నెక్స్ట్ ఇంకా దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మట్టిని కనికరించెదరు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకు భూరాజులందరూ నీ మహిమనకును భయపడదురు. ఏలయనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఎవరు చూడండి, ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు, ఎప్పుడు అందుకే ఎక్కువగా జరగాల్సినవి ఏంటి చెప్పనా? ప్రసంగాలు కాదు, ఎక్కువ జరగాల్సింది బైబిల్ స్టడీలు జరగాలి. బైబిల్ స్టడీ అంటే, బైబిల్ స్టడీ ప్రతి సంఘంలో ఒక ఎవాంజలిస్ట్ అంటాడు ఏమనంటే, సంఘం ఎప్పుడు 3 దశలుగా నడుస్తుందట. ఒకటి టీచింగ్, ప్రీచింగ్, నెక్స్ట్ బైబిల్ స్టడీ. రెండు సరిగ్గా ఉండాలంటే మూడోది కరెక్ట్గా జరగాలి. ఏంటి? బైబిల్ స్టడీ జరగాలి. ప్రీచింగ్ అంటే ప్రసంగం చేయడం, హెచ్చరించడం. టీచింగ్ అంటే నేర్పించడం. టీచింగ్, ప్రీచింగ్ రెండు కలిపి జరగాలంటే బైబుల్ స్టడీ జరగాలి. బైబుల్ స్టడీ ఎప్పుడైతే జరిగిందో సంఘం ఏ టైంలో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. అందుకే స్టడీ క్లాసులు సంఘాల్లో తక్కువ జరిగితే, ప్రసంగాల క్లాసులు మాత్రం ఎక్కువ జరిగితే. మీరు చెప్తున్నాను, ఆదివారం క్లాసు, ఆదివారం ఆరాధనకి జనం ఎక్కువ వస్తారా, బైబుల్ ఆరాధన, బైబుల్ స్టడీకి జనం ఎక్కువ వస్తారా చెప్పండి. ఎనీ చర్చ్ మీరు ఏదైనా తీసుకోండి, ఆదివారం ఆరాధన అంటే అమ్మాయి అనుకుని వెళ్ళిపోవచ్చు. అది స్టడీ అంటే ఆ మనసు వదలడం, ఎవరు ఆ బోధకుడు ఎవరైతే ఉన్నారు. అందుకే స్టడీకి 10 మంది ఉంటారు, ఆరాధనకి ఎక్కువ మంది ఉంటారు. 200 మంది, 100 మంది ఉన్నారు, ఊపు వస్తుంది ఎవరికైనా, రాధ చెప్పండి, అదే ప్రసంగం. కానీ ఊపులు ప్రసంగాలు కాదు, బైబిల్లో ఉన్న ఉద్దేశాలు టీచింగ్ అవ్వాలి. ప్రీచింగ్ అన్ని వేళ పనిచేయదు, టీచింగ్ చాలా అవసరం. అందుకని అడుగుతున్నారు ప్రతి పదం ఎవరు అని. అప్పుడు అన్నాడు, ఎప్పుడు చెప్పండి. నీవు లేచినప్పుడు,
నీ పునరుద్ధానం తర్వాత ఈ ప్రపంచంలో జరిగేది ఏంటంటే అన్యజనులు కూడా నన్ను స్తుతిస్తారు. నిజమే కదండి, ఆ పదాన్ని ఒకసారి చూడండి. అన్యజనులు యెహోవా నామమును నామమునకు భూరాజులందరూ నీ నామమునకును భయపడుదురు. నిజంగా మొదటి శతాబ్దం యేసుక్రీస్తు నామాన్ని బోధిస్తుంటే సింహాసనాల మీద కూర్చున్న వారు వచ్చి మోకాళ్ళు వేశారు. రాజులు మారిపోయారు, గవర్నర్స్ మారిపోయారు, సైన్యాధిపతులు మారిపోయారు, మానవ అధికారాలు అప్పటి వరకు అన్యులు అన్యులు. యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత అన్యులు ఇస్రాయేలీయులు చెప్పండి ఏర్పాటు చేయబడిన జనాలు, మహిమపరచరాని. ఇందుక ఆయన చంపబడింది, ఇందుక ఇలా జరిగింది, ఇందుక అని ఏ రాజులైతే మేమే దేవుళ్ళు అనుకున్నారో ఆ రాజులు అన్నారు మేము దేవుళ్ళం కాదు, మరి పైన ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి మహిమపరచారు. ఇంత స్పష్టంగా ఆ రోజు రాజులు ప్రభుత్వాలకు కూడా అర్థమవడానికి కారణం ఏంటంటే ఆయన పునరుద్ధానం. ఇందాక ఎత్తుకున్న సందర్భం పై భాగాలు మీరు చదువుతా, కింది భాగాల్లో ఎథెన్స్ లేని పట్టణాల్లో ఎలా ఒప్పుకోగలిగారు సుప్రీంకోర్టు న్యాయవాదులు యేసుక్రీస్తుని ఎలా ఒప్పుకోగలిగారు ఆ రోజు పౌలు మాట్లాడుతున్నప్పుడు. పునరుద్ధానం అంత బలమైంది. పౌలు ప్రసంగంలో మీరు ఎక్కడైనా చూడండి, ఆయన ప్రసంగంలో రమ్యమైన పదం ఏంటో చెప్పినా ఆయన లేచాడు అంటున్నాడు. ఇది ఎక్కడో టౌన్లో ఎక్కడో మూలన జరిగింది అనుకోకండి, టౌన్ నడిబొడ్డులో జరిగింది అంటాడు ఆయన ప్రసంగం చేస్తూ. పట్టణం నడిబొడ్డున ఆయన హేళన చేసి కొట్టి తీసుకెళ్ళి మీ పట్టణం అంతా చూస్తుండగా చంపేశారు ఆ రోజు. దీనికి మీరు సాక్షులు కదా అంటాడు ఆయన. ఆ చంపబడిన యేసే క్రీస్తుగా లేచాడు దానికి నేను సాక్షిని అంటాడు. పునరుద్ధానం ఆ రోజు సింహాసనాలను కదిపేసింది, పునరుద్ధానం ఆ రోజు రాజుల్ని మోకాలించేసింది, పునరుద్ధానం ప్రభుత్వాలే ప్రభు ముందు చెప్పండి స్తుతిస్తూ నిలబడిపోయాయి. నువ్వు లేస్తావు అంటున్నాడు. నెక్స్ట్, అప్పుడు అన్ని జనులు యెహో నామనకు భూరాజులందరూ నీ నామమునకును భయపడుదురు, అడలిపోయారు యేసు నామానికి. ఆ రోజు ఏమైపోయారు చెప్పండి, మొదటి సంఘం సువార్త చేస్తుంటే ఆ నామమును బట్టి ఇంకెప్పుడు ఎవరితో ఏమన్నారు మాట్లాడొద్దన్నారు. ఎందుకంత భయం, ఎందుకంత భయపడిపోయారు? యేసునామం రోజు రోజుకి విస్తరిస్తున్నప్పుడు వాళ్ళు భయపడిపోయి వారు వ్యాపారాలు తినేసేయట, దెబ్బైపోయి అని బాధపడిపోయారు. యేసుక్రీస్తు నామం నిజమే చెప్తున్నానండి, తప్పక ఒప్పుకొనక మాట్లాడలేక అనాల్సిన మాట ఏంటి చెప్పనా, క్రిస్టియానిటీ మన దేశానికి రాకపోతే కొన్ని పరిస్థితులు ఇంకా మూడుబారిపోయి ఉండిపోయాయి. ఆయన నామం ఎక్కడొచ్చిందో విద్య పెరిగింది, ఆయన నామం ఎక్కడొచ్చిందో నాగరికత పెరిగింది, ఆయన నామస్మరణ ఎక్కడైతే జరిగిందో శత్రుత్వం పోయి ప్రేమ తత్వం ప్రపంచ దేశాల్లో నన్ను అలుముకుంది. యేసుక్రీస్తు అడవుల్లో కూడా వెళ్ళిపోయాడు, అడవి జాతుల దగ్గరికి ఆయన నామం కూడా. అక్కడ కూడా మాటలు రాని వారు మాటలు నేర్చుకుని యేసు ముందు మొక్కలు వేశారు. ప్రపంచంతో సంబంధం లేని నాగరికత లేని దీవుల్లో బతుకుతున్న అండమాన దీవులు 220 దీవులు ఉంటాయి ఇసరేసినట్టు. ఎక్కడో మూల మూలన ఆ దీవికి మన జీవితంలో ఎప్పుడు వెళ్ళాం? నికోబార్ వెళ్ళచ్చేమో కానీ కొన్ని దీవులు ఉన్నాయి వెళ్ళాం. నికోబార్ అండమాన దీవులకి క్యాపిటల్గా ఒక దీవు ఉంటుందండి. ఆ దీవు సేమ్ వాళ్ళు చైనా జపనీస్ ఎలా ఉంటారు వాళ్ళు కలిసిపోయినట్టు ఉంటారు, వాళ్ళు సీపురికొల్లు వేసుకొని చిన్న చిన్నవి. ఒకప్పుడు వాళ్ళు మనుషులు మనుషులు తినేవారట, మనుషులు మనుషులే తినేసేవారట. అలాంటి దీవి ఈరోజు ఏంటంటే వీధి వీధికి అక్కడ చర్చ ఉంటుందట. వాళ్ళకి ఎవరండి అలా మారింది? దేనికి కారణం ఏంటంటే గొక్క తిప్పకుండా ప్రభుత్వాలు ఒప్పుకోవాల్సింది ఏంటని చెప్పిన యేసు నామం మృగాల్ని మనుషులుగా మార్చేసింది. ఆయన నామం ఇదిగో చెప్తున్నాడు ఆ రోజు ఆయన యేసుక్రీస్తు వారు దేవుడు మాట్లాడుకుంటున్న మాటని పులకించిపోయి రాసిన కీర్తన 102 కీర్తన అంటే ఆ మాటలు మాట్లాడుతూ అంటున్నాడు. అప్పుడు అన్ని జనులు యెహోవా నామమును భూరాజులందరూ నీ మహిమను భయపడుదురు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు వారు తన మహిమతో ప్రత్యక్షమాయడు, దేవుని మహిమ ఆయన యందు ప్రత్యక్షంగా చూశారు ఆ రోజు. నెక్స్ట్ 16 ఎవరో మాట్లాడుతున్నారు, మరలా 16 ఎవరో మాట్లాడుతున్నారు చూడండి. యాలి అనగా యెహోవా సీయోనును కట్టుకొని ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమైన. మరలా 3 వ్యక్తి ఎవరో వచ్చారు చూడండి. వచ్చాడని ఎలా చెప్పగలమంటే వచనాలను బట్టి కాదు, వచనాలు తర్వాత వచ్చాయి. నేను అదే చెప్పే చరిత్ర, వచనాలు నెంబర్స్ అంటే నెంబర్స్ ఉన్నాయిగా, వచనాలు అంటే వచనాలు అనుకోకండి, నెంబర్స్ ఉన్నాయిగా సైడ్ని.
ఆ నెంబర్లు తర్వాత బైబిల్ పండితులు విడదీశారు, అధ్యాయులు విడదీశారు. ఒకప్పుడు ఒక పేరాలా ఒక ఉత్తరంలా ఉండేది, దాన్ని విడదీసి మీరు మాట్లాడగలిగితే చెప్తున్నాడు ఆ 16 వచనంలో. ఏలయ అనగా యెహోవా సియోను కట్టుకున్నాడు. ఎప్పటి వరకు సంభాషణ? యేసుక్రీస్తు వారి విజ్ఞాపన, దేవుని యొక్క సమాధానం. ఇప్పుడు మూడో వ్యక్తి ఏవో సమకాలీన పరిస్థితులు మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. భవిష్యత్ తరాలకు కూడా ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఎవరు? ఆ రైటరే ఏమంటున్నాడు? ఏలయ అనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రములు ప్రకటించదురు. ఏదో మాట సమకాలీన పరిస్థితులు కూడా చూపిస్తున్నాడు రైటర్. ఏమంటున్నాడు చూడండి, యెహోవా సియోను పట్టణమును కట్టి ఉన్నాడు, కట్టి ఉన్నాడు. భౌగోళికంగా ఆ రోజు సియోను పట్టణం కుప్పకూలిపోయింది. ఎందుకు? రాజ్యాలు ఏం చేశాయి? దండయాత్రలు చేసి దోసుకెళ్ళిపోయాయి. ఆ తర్వాత అంటున్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. మనం చేసే బుద్ధిహీనమైన పని ఏంటి చెప్పనా? మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పండి, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి రికమెండేషన్ వైపుకి వెళ్ళిపోతాం మనం. క్రైస్తవులుగా మనం చేసే బుద్ధి లేని పని ఏంటంటే ఏదో ఒక అధికారాన్ని ఉపయోగించుకుని నా కష్టం నుంచి బయటపడాలనుకుంటాం. కానీ బుద్ధిమంతుడు చేసే పని ఏంటో చెప్పనా? నిరాకారుడుగా ఒంటరి గుండిపోతే నాకు సపోర్ట్ వచ్చేది ఎవరు చెప్పండి? దేవుడు. ఒక ఆయన ఇలా అంటున్నాడు, రాజకీయ నాయకులు మాకు తెలుసు, లాయర్లు మాకు తెలుసు, రకరకాల మనుషులు మా వెనకున్నారంటున్నారు. నీ ముఖానికి దేవుడు ఉన్నాడన్న మాట నోటంటే రాదుక. దేవుడు ఉన్నాడన్న ధైర్యం నాకు ఎప్పుడు వస్తుందంటే నేను ఎవరి మీద అనుకోలేనప్పుడు. నాకు గమ్మత్తైన మాట ఏంటో చెప్పినా చాలాకాలం అర్థం కానిది ఈ మధ్య బాగా అర్థమవుతున్నమాట. ఎబ్రీ పత్రికలో యేసుక్రీస్తు వారిని గుర్చి రచయిత అంటాడు, శ్రమల వలన ఆయన మరింత విధేయత నేర్చుకుని. ఎట్లా అబ్బా ఆయనకి విధేయత లేకపోవటం? విధేయత ఎవరు నేర్చుకోవాలి? విధేయత లేని వాళ్ళు నేర్చుకోవాలి. శ్రమలో ఆయనకి విధేయత లేదని కాదు కదా, మరి ఆయన విధేయత నేర్చుకోవడం ఏంటంటే అందులోకి వెళ్తేనే అర్థమవుద్ది అంతే. శ్రమల వలన విధేయత దేవుని దగ్గరికి. ఈ రచయిత కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో మేము ఎలా కుప్పకూలిపోవడానికి ఒంటరైపోయి దరిద్రం అయిపోవడానికి కారణం ఏంటంటే, మాకు ఎవరూ లేకుండా ఒంటరిగా బిగుసుకుపోవడానికి కారణం ఏంటంటే, మా ప్రార్థనను ఆలకిస్తావు, మా ప్రార్థనను జవాబిస్తావు. యెహోవాను సేవించటకే జనములు రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామగణతను యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు శిరసాల్లో ఉన్నవారి మూలుగును వినుటకును సావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూసిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు వచ్చి తరము తెలుసుకున్నట్లుగా ఇవి రాయబడవలను సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. ఏదో డెప్త్ వర్డింగ్ ఉంది ఇక్కడ చూడండి, ఏదో లోతైన భావజాలం ఉంది చూడండి ఇక్కడ, బాగా వినాలి. ఏమంటున్నాడు? శిరసాల్లో ఉన్నవారి మూలుగులు వినుటకు. రచయితకప్పుడు శిరసాల్లో ఉన్నవారు ఎవరంటే సమకాలీన ప్రజలు, సమకాలీన వ్యక్తులు, సమకాలీన మనుషులు. ఇంకా ఏం జరుగుతుంది? వారు స్వజనులందరూ శిరసాలకు వెళ్ళిపోయారు. ఆ రోజు తీసుకెళ్లి పట్టి బంధించేశారు. ఆ రోజు అంటున్నాడు వాళ్ళకి ఆయనకు అప్లై అయ్యే కీర్తన ఇప్పుడు మనకు అప్లై అయ్యేదో చెప్తున్నాడు చూడండి. ఇది అభిషక్తిని కీర్తన అయితే ఇప్పుడు నాకు ఎలా అప్లై అవుద్దంటే, శిరసాల్లో ఉన్నవారి మూలుగులు నేను వింటున్నా. తీసుకెళ్ళి ఎక్కడ పడేశారట? జైల్లో పడేసి బంధించేశారట. చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి ఆలయము నుండి వంగి చూసెను. గమ్మత్తు ఏంటి చెప్పనా? బైబిల్లో ఎవరు అరెస్ట్ చేయబడినా చూడండి, మనుషులు అరెస్ట్ చేశారు మనుషుల్ని, కానీ దేవుడు మాత్రం వారి చేయి వదలలేదు. యోసేపును గురించి మీరు చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత లేనిపోయిన రేప్ కేసెట్లో అన్నట్టే హెర్రాయి
సరే జరిగింది జరిగిపోయింది వదిలేసి అంటే అదే టైంలో మనం అంటే మనమేమంటే చెప్పినా ఆ నిప్పు లేకుండా పొగొత్తదా అని నిప్పెట్టేది మీరే పొగెట్టేది మీరే మళ్ళీ మాకు ట్యాగ్ లైన్స్ ఇచ్చేది మీరే ఆ రోజు యోసేపుని తీసుకెళ్ళి జైల్లో పడేసినప్పుడు మాట ఒక మాట ఉంటుందండి అక్కడ ఆయన ఖైదీల మధ్య నివసించుచుంటాను ఆయనను యెహోవా హస్తము ఆయనకి దూరం కాలేదట వరవా ఇక్కడ కూడా ఏదో కనబడుతుంది చూడండి సరస్సాల్లో ఉండి మూలుగుతున్న వారికి బంధింపబడి అన్ని విధాలుగా ఏదో ఒకటి మీ కష్టాల్లో బంధింపబడిపోయారు ఇబ్బందుల్లో బంధింపబడిపోయారు ఎక్కడో దిక్కున మీరు బంధింపబడిపోతే మీ యొక్క మరణ వినడానికంట ఆయన ఆకాశం నుండి ఏం చేస్తాడట పొంగి చూస్తాడట వంగి చూస్తాడట దిక్కులేని వారికి అమాయకులకి ఎవరు తోడయ్యా అంటే దేవుడే 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 మరి దిక్కున్నవాడికి తోడనని మొండి ప్రశ్న అడిగితే వాడికి అవసరం లేదనుకుంటున్నాను నాకు చాలా దిక్కుందనేసి అందుకే దిక్కు లేని వారికి ఆయన ఎక్కువ బాగా అర్థమవుతాడు ఆయన ఒంటరి అయిపోయిన వారికి సరసాల్లో ఉన్నవారి మూలుగులు వినుటకు ఏదో చెబుతూ 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 వచ్చి తరము తెలుసుకున్నట్లు ఇది రాయబడ వచ్చు తరం అంటే రచయిత తెలిసేసిన మాట ఏంటంటే ఇది ఇప్పుడు మాత్రం ఆగిపోకండి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఇది గుర్తుపెట్టుకోవాలంటున్నాడు ఆ సీన్లో మీరు నిలబడితే అది క్రీస్తు పూర్వం అయితే అది 1000 ఏళ్ళు అయితే రాబోతున్న తరాలు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది అందుకే దీన్ని నేను భద్రం చేస్తున్నాను రాస్తున్నాను అన్నట్టు ఎవరా తరం ఎవరు ఆ తరం అంటే మేం కదా అని ఒకవేళ ఆయన అనుకుంటే గుర్తుపెట్టుకున్న రచయిత అనుకుంటే ఎవరు 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 ఆయన స్తుతించేది శరసాల నుండి బయటకు వచ్చి ఎవరు ఆ బందికారం నుండి బయటకు వచ్చి స్తుతించేది ఎవరు ఎవరంటే ఆ రోజు అంటున్నాడు ఈ అన్ని జనాంగం ఇశ్రాయేల్ కాదట మరెవరట సృజింపబడబో జనము యెహోవాను స్తుతించును సృజింపబడబో జనమంటే సృజింపబడబో జనమంటే ఉన్నోళ్ళు కాదు మరెవరు ఎవరో రాబోతున్నారు దేవుని చేత సృజింపబడిన జనం క్రొత్త నిబంధన కొలతలో ఎవరు సంఘం క్రీస్తు రక్తము చేత వచ్చిన సంఘం యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మీకు గుర్తుందో లేదో వీరు రక్తం వల్లనైనను మనుషేచ్ఛల వల్లనైనను పుట్టినవారు కారు ఎవరు వారు క్రైస్తవు ఆయన్ని మాత్రమే నమ్ముకున్నవారు ఇరు సృజింపబడబో జనం ఎలా సృజింపబడ్డారు నా పాపాలకు మూల్యంగా ఆయన మూల్యం చెల్లిస్తే నాకు బదులుగా ఆయన చనిపోతే ఆయన రక్తం నుండి నేను సృజింపబడ్డాను నా తల్లిదండ్రుల రక్తం వల్ల నేను పుట్టాను కాదు ఆయన రక్తము చేత నేను విమోచింపబడ్డాను నాకు ప్రత్యేకమైన ఒక రాజ్యం అంటాడు క్రైస్తవుడు వాళ్ళు ఏం చేస్తారంటే యెహోవాను స్తుతిస్తారు ముగించే ముందు ఈ కీర్తన సమాప్తి చేస్తాక కీర్తనకారుడు అంటాడు ఏమనంటే నేను ప్రమాణము చేయిచుండగా ప్రయాణము చేయిచున క్షమించిన ప్రయాణము చేయిచుండగా ఆయన నా బలము కృంగి చేసిన మరలా ఎవరు వచ్చారు తెర మీదకి ఎవరు వచ్చారంటే వెనకాల కాదు ఇక్కడ కీర్తనలో ఏదో జరుగుతుంది చూడండి ఇప్పటి వరకు కీర్తనకారుడు ఏమన్నాడంటే శిరస్సాల్లో ఉన్నవారికి ఇప్పుడు దీన్ని అప్లై చేద్దాం ఇదే మాట ఎక్కడో చదివిన వారికి జ్ఞాపకం రావాలి ఎక్కడో చదవడం ఏంటన్నా అసలు మేము బైబిలే చదవమనుకుంటారు మీరు బైబిల్ చదివిన వారికి గుర్తొస్తుంది ఈ మాట ప్రభువు అన్నాడు ఎక్కడ లూకా 4వ అధ్యాయం లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం ఆయన తాను పెరిగి నజరేతునకు వచ్చిన విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండక ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడి ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించింది చెరలో ఉన్న వారికి విడుదల గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు యొక్క యథాస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు ఈ మాటలు చూడండి ఎక్కడో కనెక్ట్ అవుతున్నాయి
కీర్తనగాడు అన్న మాట ప్రభు ఎత్తుతూ, యెషయాగారు అన్న ప్రవచనం కూడా కలిపి లోకగారు రాశారు. ఏమని? ఇది యెషయా 66:1 ఉంటుంది. ఏమనంటే, ప్రభు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్త ప్రకటించటకాయ నన్ను అభిషేకించింది, సెరలో ఉన్నవారికి విడుదల. ఇప్పుడు మీరు అంటే పరిస్థితులు బాగలేదు, దుఃఖముతో చొక్కిన వారికి, దుఃఖములో కూరుకుపోయిన వారికి ఈ కీర్తన అంకితమని భావం. ఆ కీర్తన చిన్న అక్షరాలు అదేగా. చిన్న అక్షరాలు ఏం రాశాడు? దుఃఖములో సొక్కుపోయిన వారికి, దుఃఖం అనే నదిలో కొట్టుకుపోతున్న వారికి ఈ కీర్తన అంకితం అన్నాడు. ఎలా అంకితం నాకు ఇది? నాకు ఎలా భరోసా ఇస్తుంది? నాకు ఎలా అంకితం ఈ కీర్తన అంటే, ఈ కీర్తనలో మీరు చదువుకోవాల్సింది ఏంటి చెప్పనా? అర్థం చేసుకోవాల్సింది ఏంటి చెప్పనా? ఈ కీర్తనలో సృజింపబడబో జనమ అనగా సంగమ, నీకుండేది ఎవరో చెప్పనా? నిత్యము సింహాసనం మీద ఉండేవాడు. ఈ కీర్తన చాలా రమ్యంగా ఉంటుందండి. నిజంగా సృజింపబడబో జనానికి కష్టాల కన్నీళ్ళ మధ్య వాళ్ళకున్న హోప్ ఏంటి చెప్పండి? నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు. ఈ కీర్తన మీరు మరలా తిరగేసి చదువుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నాకు ఈ కీర్తన అప్లై చేసుకుంటే నా దినములు తరిగిపోవచ్చున్నది, కానీ నేను నమ్ముకున్న ప్రభు మాత్రం నిత్యం ఉంటాడు. నా జీవితం, నా హృదయం అంటుకుపోతుంది, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, కానీ ఒక హృదయం ఉంది, ఆ హృదయం నేను అర్థం చేసుకుంటుంది. ఈ కీర్తన ఎక్కడ ల్యాండ్ అవుతుందంటే మీరు గుర్తుపెట్టుకోండి, అభిషక్తుల దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ కీర్తన. అంటే నేను నిత్యం ఉండని మనిషిని, కానీ నిత్యం ఉండేవాడు అక్కడ ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు. నేను మట్టిలో కూరుకుపోయాను, ఆయన మరలా తిరిగి లేచాడు. నేను ఈ శ్రమల గుండా కొట్టుకుపోయాను, ఆయన శ్రమలను చంపి మరలా లేచాడు. ఈ కీర్తనలో ఈ కీర్తన కాడిస్తున్న ఆన్సర్ ఏంటంటే, ఇదిగో మీరు నమ్ముకున్న ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అంటాడు. మరలా స్టార్ట్ అవుతుంది మీకు ఇంకా వచ్చిన గమ్మత్తుంది ఇక్కడ 24లో, నేను ఎలాగ మనవి చేసిస్తుంది, నా దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోకు. మరలా ఇదేంటి? ఇప్పటివరకు ఎంతమంది వ్యక్తులు మనం చూసాం? ఎంతమంది వ్యక్తుల్ని? 3. ఎవరెవరు? యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు, ఆ రచయిత. ఇప్పుడు మరలా ఎవరో వస్తున్నారు 24వచనంలో. ఎవరు? మరలా యేసుక్రీస్తు వారు వస్తున్నాడు. చెప్పిన మాటే మరలా చెప్తున్నాడు. కీర్తన అంటే ఏంటి? పల్లవి మరలా వస్తుంది. అది అర్థమైంది లేదా? పల్లవి చరణమే తెలుసా? అవి ఏంటంటే ఇంకా అంతే సంగతి లెక్క. పల్లవి అంటే ఏంటి? ఫస్ట్ పాడింది మరలా వస్తుంది. మీరు ఇప్పుడు ఒక పాట పాడమనుకోండి, ఏ హోవా నా మరల ఆలించను, ఆ తర్వాత మరలా పదం వస్తుంది చరణం అయిన తర్వాత. అలాగే ఈ కీర్తన మరలా పల్లవి వస్తుంది. ఆ పల్లవలో మరలా నాకు కనిపించేది ఏంటంటే, క్రీస్తు యొక్క మర. ఆ మర ఏంటో మరలా చెప్తున్నాడు. నేను ఇలాగ మనం చేసేది, నా దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు. మరలా ఈ 24లో అబ్జర్వ్ చేయవలసిన ఒక పాయింట్ ఉంది, ఏంటి చెప్పండి? 24లో విజ్ఞాపన ఉంది, 24లో ఆన్సర్ కూడా ఉంది. అర్థం కాకపోతే ఇంక అంతే సంగతులు. మరలా 24లో విజ్ఞాపన ఏంటంటే, నా దేవా నా దినముల మధ్య నేను నన్ను కొనిపోకు, నా దినముల మధ్య హఠాత్తుగా నన్ను తీసుకెళ్ళిపోకు. కేవలం 33 సంవత్సరాల్లో నీ కార్యాలు నెరవేర్చాలని నాకు గీత గీస్తావు. ఈ మధ్యలో ఎప్పటికప్పుడు నన్ను ఓడిపోనివ్వకు, ఈ శ్రమంలో నన్ను కూరుకుపోనివ్వకు, నీ చిత్తం నెరవేరేంత వరకు, ఆ పాత్ర నేను పోషించేంత వరకు నన్ను బతకనే అన్నాడు. నన్ను మధ్యలో తీసుకుపోక అన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీ సంవత్సరములు తరతరములు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆగిపో, నువ్వు నిత్యం ఉంటావు అన్నాడు. ప్రభు యొక్క విజ్ఞాపనకి పరలోకమందున్న దేవుడు వెంటనే సమాధానం 24వచనంలో 2 ఉన్నాయి. ఆది ఎందు నువ్వు భూమికి పునాది వేసేదివి, నువ్వు వీరు చేసే శ్రమలకి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వెవరో తెలుసా? ఆ రోజు నేను సృష్టి నిర్మాణం జరిగిస్తున్నప్పుడు నువ్వు కూడా నాతో ఉన్నావు. ఇది ఆయన అంటున్నాడు అని దాని కన్ఫర్మ్ ఏంటి? నేను అంటున్నానని కాదు, మాట తిప్పకుండా, గొక్క మలపకుండా ఒక ఆయన మనకి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఆయన ఎవరైనా హెబ్రీ గ్రంథకర్త. చూద్దాం ఒకసారి, ఇది చదివి అక్కడికి వెళదాం. నీ సంవత్సరంలో తరతరములు ఉండెను, ఆది ఎందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ
నీవు నిలిచి ఇందువు, అవన్నీ వస్త్రం వల్లే పాతగిలును. ఒక అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువని, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండేవాడు. ఏంటి ఆ మాటలకు అర్థం ఏంటి చెప్పండి? కృంగిపోయాను, ఆవిరైపోయినా, దినాలు ముగిసిపోతున్నాయి, మధ్యలో ఏమైపోతానంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నిరంతరం ఉండే ఏకరీతిగా ఉండే మనుషుడు. ఈ కీర్తన ఏమంటుందో చెప్పనా? దేవుడే కాదు, ఆ దేవుడికి ఉండే గుణ లక్షణాలు మెస్సయ్యకు కూడా ఉన్నాయంటుంది కీర్తన. అది కీర్తన. మెస్సయ్య ఎట్టివాడో మీకు తెలియాలంటే దేవుడు ఎట్టివాడో మెస్సయ్య అభిషక్తుడు కూడా అట్టివాడే. విల్కాక్ అనే ఒక భక్తుడు ఏమంటాడంటే, మంచి మాట అన్నారండి ఆయన, విల్కాక్ అనే భక్తుడు ఏమంటాడంటే గుర్తుపెట్టుకోండి, ఈ కీర్తన అచ్చంగా 102వ కీర్తన అభిషక్తుని కీర్తనే అన్నాడు. ఇంకొక మాట అడుగు ముందుకేసి ఆయన అంటాడు, ఈ కీర్తన అభిషక్తుని కీర్తన అని ఆ తరాలకి బాగా తెలుసు అన్నాడు. ఎలా చెప్పగలరు అని అంటే ఆయన అంటాడు, ఎంత బాగా తెలుసుండకపోతే ఈ కీర్తన అభిషక్తుని కీర్తన అని వారికి తెలుసుండకపోతే ఎబ్రీ కర్తకర్త తడుముకోకుండా దాన్ని ఎలా పరిచయం చేస్తాడు అన్నాడు ఆయన. ఎబ్రీ ప్రజలు వెంటనే ఆ కీర్తన ఆయన గూర్చి అని అన్నాడంటే ఆ కీర్తన ఎబ్రీ ప్రజలకు బాగా సుపరిచితం. ఏమని సుపరిచితం? ఇది అభిషక్తుని కీర్తన అని బాగా తెలుసు వాళ్ళకి. అభిషక్తి ఎవడో అనుకోకండి, ఎవరో వస్తారనుకోకండి, ఆయన వచ్చేసాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో కాదు, ఆ నజరేతు నుంచి వచ్చిన యేసే క్రీస్తు అంట. అది కోడింగ్ చూడండి. విచిత్రమైన అధ్యాయం ఎబ్రి పత్రికలో మొదటి అధ్యాయం. కీర్తనలతోనే ఆన్సర్ ఉంటుంది మొదటి అధ్యాయం. అది విచిత్రం. ఇప్పుడు చదవండి మొదటి ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయం. ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయం 10-12 వరకు. నువ్వు ఆది ఎందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని అవన్నీ వస్త్రముల వలె పాతగిలు, అవి వస్త్రము వలె మార్చబడును గాని. నీవు ఏకరీతిగా ఉన్న, ఇక్కడ అబ్జర్వ్ చేయవలసిన కొన్ని పదాలు ఉన్నాయి. ఇక్కడేమన్నాడు చెప్పండి, ఇక్కడేమన్నాడంటే 7వ వచనం, 12వ వచనం, 2వ భాగం ఒకే ఆన్సర్. అది మీకు అర్థమవుతుందో? అర్థమవుతుందా? 11వ వచనమా? అవి నశించును కానీ. ఇక్కడ ఈ కీర్తనలో 102లో 12వ వచనం ఆన్సరు, 24వ వచనం నుండి వస్తున్న ఆన్సరు రెండు ఒకటే. ఎందుకు? పల్లవి మరలా పాడారు అనడానికి అన్నమాట. ఏమని చెప్తున్నట్టు చూడండి, అబ్జర్వ్ చేయవలసిన ఒక మాట ఉంది. 12వ వచనంలో యెహోవా నీవు నిత్యము సింహాసీనుడవు అన్నాడు. ఇక్కడేమన్నాడు చూడండి, ఇక్కడేం రాయబడిందంటే 24వ 8వ వచనంలో ఒక మాట ఉంది. 8వ 8వ వచనంలో క్షమించండి, మొదటి అధ్యాయం 8వ 8వ వచనంలో తన దూతను గుర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గుర్చి అయితే దేవా అన్నాడు. దేవా అంటే ఈ మానవ ఆకారం నుండి పోయిన మానవుడు కాదు, నీ స్థితి నిరంతరం ఉండేది అని. దేవుడవు, నువ్వు దేవుడవు అని ఎవరన్నారు యేసుక్రీస్తు వారిని? దేవుడే అన్నాడు. అది రమ్యమైన ఆన్సర్. అక్కడ నువ్వు దేవుడు అని అన్నది ఎవరంటే దేవుడే యేసుక్రీస్తు వారిని దేవుడే అన్నట్టు. కానీ మనం ఇది మనకు అర్థమవుతుంది కానీ కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్నాడు, నేను విన్నా, దేవా దేవుడు ప్రజలను బాగా చూడన్నాడు ఆయన గొడవ లేకుండా. నువ్వు ఎవరు ప్రార్థన చేస్తున్నావు? దేవుడు ప్రార్థన చేస్తూ దేవుడు ప్రజలను బాగా చూడంటున్నాడు ఆయన. చూసారు అంటే ఆయన విసును అర్థవంతంగా లేదు, కానీ ఈ ప్రార్థనా గీతంలో అర్థం ఉంది. ఏమని అంటున్నాడంటే దేవుడుతో అంటున్నాడు, నువ్వు దేవుడు అని. దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచుచున్నది, నీ రాజ్యదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని దేశించితివి. అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించిన రైటర్ మాట కూడా తీసుకుని కలుపుతున్నాడు. ఎవరు రాస్తున్న? ఎబ్రీ గ్రంథకర్త. కొన్ని పదాలు కలిపి మాట్లాడుతున్నాడు ఎబ్రీ గ్రంథకర్త. అందుకే దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించిన. ఎక్కడ కనబడుతుంది ఈ మాట అంటే, ఫిలిప్పి పత్రిక అనేక మార్లు చదివేస్తాం క్రిస్మస్ సీజన్ వచ్చేసరికి. అన్ని నామముల కంటే పైనామము ఎవరైనా? యేసుక్రీస్తు. అన్ని నామముల కంటే పైనామం ఫిలిప్పి పత్రికలు. అదే
కీర్తనలు అదే భావజలం. నెరవేర్పు జరిగిందంటే జరిగింది. యేసుక్రీస్తు నామం అన్ని నామముల కంటే ఎత్తైనది, ఘనమైనది. ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట ఆనుకోవలసినదే. గమ్మత్తు మరొక మాట చూద్దాం. ఇదే కీర్తనలో 10వ వచనం నుంచి మనకు కనబడుతుంది చూడు. అదే కీర్తన భావం 10వ వచనం నుండి, ప్రభువా నీవు ఆది ఎందు భూమికి పునాది వేసితివి. మరియు అంటే దా భాగానికి ఈ భాగానికి మధ్యలో మరియు అంటే ఇంకా ఉందండి. అందంటే ఏంటండి, ఆ మ్యాటర్ అక్కడితో అయిపోలేదు, కొనసాగుతుందండి. మరియు ఇంకా ఉంది. అప్పుడు అంటున్నాడు ఏమంటే, ప్రభువా నీవు ఆది ఎందు భూమికి పునాది వేసితివి. ప్రభువా అని ఏ ప్రభు అని అంటున్నాడు చెప్పండి. నీకు అర్థమవుతుందో లేదు, ప్రభువా అని ఏ ప్రభు? ప్రభు అంటే దేవుడు హోదా. ఒక రాజుని పొగిడే పొగడత కన్నా గొప్పది రాజులు కూడా ప్రభు అనేవాడు. దేవుడు అంటున్నాడు యేసుక్రీస్తు వారితో, ప్రభువా నీవు ఆది ఎందు భూమికి పునాది వేసితివి, ఆకాశంలో కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిరంతరము నిలిచిందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, వాటిని మడిచివేతు, అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. ఒకవేళ బాగా వినండి, ఇప్పుడు ప్రశ్న రావచ్చు, ఈ కీర్తనలో లేదు యేసుక్రీస్తు వారికి కాదు సమాధానం ఇచ్చేది, ఆ రైటర్కే దేవుడు సమాధానం ఇస్తున్నాడంటే ఈ రైటర్ ఆకాశాన్ని వస్త్రంగా మలవగలడా చెప్పండి? మలవలేడు. అంత మానవుడు శక్తిమంతుడా చెప్పండి? లేడు. సూర్యచంద్ర నక్షత్రం ఉన్నప్పుడు, నిర్మింపబడుతున్నప్పుడు మానవుడు అప్పుడు ఉన్నాడా చెప్పండి? లేడు. యోబు కూడా లేడు. యోబు ఉన్నాడు అనుకుంటారు, ఎవరు లేరు. యోబు ఉన్నాడని కాదు దాని అర్థం, ఎద్దేవు చేస్తున్నాడు, ఎటకారం చేస్తున్నాడు దేవుడు. ఈ మధ్య నీకు చాలా క్వశ్చన్స్ ఎక్కువయ్యాయి. నేను క్వశ్చన్ అడుగుతాను, యోబు చెప్పన్నాడు ఏంటి, భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఉంటివా, నువ్వు అప్పుడు పుట్టితువులే అన్నాడంటే నీకు అంత సీన్ లేదని దాని అర్థం. పుట్టాడంటే పుట్టాడని కాదు. కొన్నిసార్లు మన మాటలు కొంతమంది తెలివైన వారు మాట్లాడుతూ ఊరికి అర్థం మా తీరిగ్గా కూర్చొని భోజనం చేసాం, మడతమంతమే పడుకుని వెనకాల కూర్చొని అలా ఆలోచిస్తాం, ఆహా ఈ మాట అందుకన్నాడా అని. అప్పుడు అర్థం అవుతుంది, తెంగరలో ఏం చేస్తారు అన్నీ అనేది మనం మళ్ళాటి బ్యాచ్ తెలిసిపోయి ఓపెన్ అయిపోయి గొడవలు అయిపోయి రెక్కేసుకుంటాం. కానీ తెలివైనడు వేయాల్సిన దగ్గర వేస్తాడు, అదే పెద్ద పాఠం అయిపోతుంది దానికి. దేవుడు కూడా ఏమన్నాడంటే, నువ్వున్నావని ఆ రోజు మనుషుని అనడు, ఎందుకంటే మనిషి అప్పటికీ లేడు. మరి సూర్యచంద్ర నక్షత్రాలు విశ్వం నిర్మింపబడుతున్నప్పుడు దేవుడితో పాటు ఉన్నది ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు. అందుకే అంటున్నాడు, వస్త్రములా మలిసేయగలవు, తీసి అవతల పాడేయగలవు, తీసి గిరేసేయగలవు అటన్నింటిని. అంత గొప్ప శక్తిమంతుడివి ఈ మానవ ఆకారంలో, ఈ 33.5 సంవత్సరాలు ఈ సిలువ బలి యాగం, ఇది ఏ పాటిది? దేవుడు కుమారుణ్ణి మహిమపరుస్తున్నాడు. మహిమపరచడం అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, నువ్వు దేవుడువా అని ఆయన చెప్తే కానీ ఆయన దేవుడు అని ఆయన తెలియట్లేదా అనుకోవచ్చు మీరు. మీకు ప్రశ్న, అదే సమాధానం కూడా. దేవుడు యేసుక్రీస్తుని దేవుడిని చేస్తే దేవుడు అవలా? మీకు అర్థమైంది లేదు. దేవుడు యేసుక్రీస్తు వారిని దేవుడు చేస్తే దేవుడు అవలా? ఆయన దేవుడు గనక దేవుడే అన్నాడు. ఆయన దేవుడు గనక దేవుడే. ఆ స్థితిని మరింత మహిమార్థముగా దేవుడు మానవ ఆకారంలో ఉన్న కుమారుడైన దేవునికి మరింత మహిమ తెచ్చేలా మాట్లాడుతున్నాడు. అది ఆ కీర్తన. ఈ కీర్తన ముగిస్తూ ఏమంటున్నాడు చూడండి, కొన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ ఏమనంటే, ఆ పదాలు ముగించుకుందాం. ఆ పదాలు నేను చదువుతాను చూడండి. నీ సంవత్సరములు అంతము లేదు. ఏమంటున్నాడు, నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరంలో అంతము లేదు. ఈ వచనాల్లో ఒక పదం ఉంది, నువ్వు నిత్యము ఉండేవాడు, నీ సింహాసనం నిరంతరం ఉంటుంది, నువ్వు నాశనం కానివాడు. ఈ పదాలన్నీ దేనికి వర్తిస్తుంది చెప్పండి? దైవానికి. అంటే ఈ కీర్తన నాకు ఏమి నేర్పిస్తుందంటే, అభిషక్తుడు నిత్యము ఉంటాడు. ఇప్పుడు క్రైస్తవ్యానికి విజన్ ఏంటంటే, నేను నమ్ముకున్న ప్రభు నిత్యం ఉంటాడు, అందుకే నాకు భయము లేదు. మనుష్యుడిగా నేను నిత్యం ఉండను. ఈ కీర్తన మనం అప్లై చేసుకుందాం. మనుష్యుడిగా నేను నిత్యం ఉండను, నా దుఃఖము నన్ను తినేసి ఇక్కడ ఆవిరి చేసేచ్చు, కానీ నేను నమ్ముకున్న సేవియర్ మాత్రం నిత్యం ఉంటాడు. ఆ సేవియర్ నాకు చెప్తున్నది ఏంటంటే, నా యందు మృతి పొందినవాడు మరలా తిరిగి లేచు. ఇది కదా మన దర్శనం. ఆవిరైపోయే జీవితాలు మనవి, నిత్యం ఉండిపోయే జీవితం అనేది.
మనం ఈరోజు ఒకలా ఉంటాం, రేపు ఒకలా ఉంటాం, ఎల్లుండి ఒకలా ఉంటాం, కానీ దేవుడు నిన్న నేడు ఈ నిరంతరం ఒక్కలాగుంటాడు. అలా అంటే ఆయన్ని అనుకుంటే దుఃఖంలో సొక్కుపోతున్న నీకు భయమేలా ఉంది కీర్తన. దుఃఖంలో కూరుకుపోతున్న నీకు దేనికి భయం? ఆయన నిరంతరం ఉండేవాడు, నువ్వు కొంతకాలం ఉండేవాడు. ఆయన ఆవిరైపోయే జీవితం మనది, ఆయన నిత్యం ఉండే జీవితం ఆయనది. దుఃఖ దినాలు మనవి, మనకన్నా ముందుగా దుఃఖ దినాల్లో నడిచి లేచి నిలబడిన ఆయన మనకు తోడుంటే మనకు భయమేలా ఉండడు. మిమ్మల్ని పట్టించుకోకపోయిన భాగమేనండి, మనల్ని పట్టించుకునే వరకు ఈ లోకంలో ఎవరు లేకపోవచ్చు, కానీ మనల్ని పట్టించుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు. సిలువ నాకు ఏమి నేర్పిస్తుందంటే, మెడలో సిలువ వేసుకోమని నేర్పించట్లేదు, మరి ఆ సిలువ నాకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రపంచ దృక్కోణం నుంచి చూస్తే ఓడిపోయినట్టు కనబడుతుంది సిలువ, అదే దేవుని యొక్క కళ్ళద్దాల్లో నుంచి చూస్తే అది విజయానికి ప్రారంభం. ఆ విధముగా మీరు చూడండి, ఆ విధముగా ఈ కీర్తన చూడండి. మంచి మాట ఒక మాట నేను ముగిస్తానండి. ఈ లైన్ నేనే రాసుకున్న, నాకు బాగా నచ్చింది. మారని దేవుడు మన జీవితాన్ని మార్చేవాడు ఆయనే. మారని నా జీవితాన్ని మార్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరంటే మారని దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు ఆయన. ఈ మధ్యకాలంలో చాలామంది వ్యాఖ్యానాలు ఇస్తూ, అది శిక్షాకాలం అండి, ఇది కృపాకాలం అండి, అందుకని ఆడింది ఆట పాడింది పాట అంతలేదు. మరి దిక్కుమాలిన డాక్టర్స్ ఎక్కడి నుంచి వస్తే నాకు తెలియదు. అంతలేదు, దేవుడు ఎప్పుడు ఒకలానే ఉంటాడు. ఆయన ఎప్పుడు ఒకేలా ఆన్సర్ చేస్తాడు. దుఃఖంలో ఉన్న వారికి ఆయన ఇచ్చే జవాబు ఈ కీర్తన ఏంటంటే, మీరు పిండేయండి ఆ కీర్తన. నా కీర్తనలో ఇచ్చే జవాబు ఏంటంటే, మీ కొరకు అభిషక్తుడు ఉన్నాడు అంటాడు. అంతే, సృజింపబడిన సంఘానికి, సృజింపబడిన సంఘానికి అనగా క్రైస్తవులకి ధైర్యం ఏంటంటే, యేసుక్రీస్తు మాకు ఉన్నాడు. నేను సెరసాల్లో ఉన్నా, దుఃఖ దినముల్లో ఉన్నా, కొట్టుకుపోయిన శత్రువులు మా పేర్లు నిందించి దూషించేసిన, హేళన చేసేసిన, పొడి చేసిన, మేము నమ్ముకున్నవాడు మాకు ఉన్నాడు. అది ఈ కీర్తన. ఇప్పుడు ఈ కీర్తన మనకు ధైర్యం ఇవ్వట్లా? ఇంత చెప్పినా మీకు ధైర్యం ఇవ్వట్లేదంటే చెప్పండి, మరి మీ ధైర్యం ఏంటో మీకు అర్థం అవ్వాలి, నాకు తెలీదు. నిజముగానండి గుర్తుపెట్టుకోండి, మన దుఃఖంలో ఉన్నప్పుడు కొందరు మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. ఏ పర్లేదురా, నువ్వు దేటి అసలు నీ గురించి నీకు తెలియట్లేదు అంటాడు. ఇది మనిషి అంటే నేను ధైర్యం ఇస్తుంది, సాక్షాత్తు దేవుడే, ఏం పర్లేదురా నీకు నేను ఉన్నానంటే ఆ ధైర్యం ఎలా ఉంటుంది చెప్పండి. ఆ ధైర్యమే వేరు కదా, అది కీర్తన. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చివరికి ఒక మాట అనేసి నేను ముగించేస్తాను. బాధల్లో ఉన్నప్పుడు ఆ పలకరింపులు వేరు, సంతోషంలో ఉన్నప్పుడు పలకరింపులు వేరు. మీరు సంతోషంలో ఫంక్షన్ వాతావరణంలో ఉన్నప్పుడు మీరు పలకరించండి, ఎవరినైనా మిమ్మల్ని మర్చిపోతారేమో పలకరింపు అందుకున్నవారు. కానీ బాధల్లో ఉన్నవాడిని పలకరించండి, మర్చిపోవటం. నేను అంటాను, దుఃఖ దినాలు మన లైఫ్లోకి వస్తే దేవుడు మాట్లాడిన గడియలు ఉంటాయి చూసారా, ఆ గడియలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. అందుకే సంతోషంగా ఉన్నవారిని పలకరించినా పలకరించకపోయినా పర్లేదు, కానీ ఎవరైనా మీ కుటుంబాలు మీ మధ్య ఎవరైనా నలిగిపోయిన వారు ఉంటే వారిని పలకరించండి. నా దుఃఖ దినాల్లో నన్ను పలకరించిన కీర్తన ఈ 102వ కీర్తన. అందుకే దీన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, మీ మాటలే తండ్రి మాకు జీవం తండ్రి. మీ మాటలే తండ్రి మా జీవితానికి మరింత మెరుగు వెలుగు తండ్రి. ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు దేవా. ఈ పాట ద్వారా మాతో మాట్లాడి అభిషక్తుని తండ్రి మరింత బలముగా మాకు పరిచయం చేసినందుకు మీకు నిండు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ, విన్న వారందరి హృదయాలు మరింత బలముగా నాటండి ఈ మాటలు తండ్రి. ఎక్కడ మేము ఎవరిని తండ్రి నిందించినవి కావని గుర్తెరుగు తండ్రి, మరింతగా మీకు లోబడి మీ అందు మేము ఆనందించడానికి, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకునే తండ్రి, మీ కొరకు బ్రతకడానికి తండ్రి, ఇక మా జీవితంలో జరగబోయే ప్రతి కష్టము, కన్నీళ్ళు, ఇబ్బందులు, సంతోషమైన అన్ని కూడా తండ్రి కేవలం క్రీస్తు నామము నిమిత్తము తండ్రి మీకు మహిమార్థముగా ఉండాలని తండ్రి ఈ మాటల ద్వారా కూడా తెలుసుకున్నందుకు మరింత స్తుతులు మీకు తెలియజేస్తూ, నా ముందు మాట్లాడిన వారిని, మాట్లాడిన వర్తమానాన్ని విన్న వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వారందరి హృదయాల్లో మరింత బలమైన ఆధ్యాత్మిక తీవ్రత రేపుతారని కోరుతూ, మిగిలిన కార్యక్రమం అంతా మీరే మర్యాదగాను క్రమంగా నడిపిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.